గబ్బిలం రెక్కలకి పక్షి రెక్కలకి చాలా తేడా ఉంటుంది. పక్షుల రెక్కలకి ఈకలు ఉంటాయి. వేళ్ల మధ్యన గొడుగు బట్టలాగా సాగతీసిన చర్మంతో చేసిన రెక్కలు గబ్బిలాలకు ఉన్నాయి. ఇక దాని వేళ్లలో బొటన వేలు తప్ప మిగిలిన గొడుగు మూచల్లాగా పనిచేస్తుంటాయి. బొటన వేలు మాత్రం పైకి పొడుచుకొని వచ్చి ఉంటుంది. ఏ చెట్టు కొమ్మనో పట్టుకోవడానికి పనికి వస్తుంది. ఆ పట్టు నిద్రలో కూడా జారిపోదు. మన చుట్టూ ఉండే ఎన్నో జీవుల శరీర నిర్మాణం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. కాకి, గద్ద, గబ్బిలం ఇలా ఏ ప్రాణి తీసుకున్నా సరే వాటి నిర్మాణం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా గబ్బిలం వింతగా ఉంటుంది. అన్ని జీవులు కాళ్ళను ఆధారంగా చేసుకుని నిలబడితే గబ్బిలం కాళ్ళను ఆధారంగా చేసుకుని వేలాడుతుంది. అసలు ఎందుకు అలా జరుగుతుందో ఓసారి చూద్దాం. గబ్బిలం అనేది ఈ సృష్టిలో ఒక ప్రత్యేకమైన జీవి. ఇది క్షీరద జాతికి చెందిన జీవి. పక్షిగా కనబడినా సరే గుడ్లు పెట్టదు, పిల్లల్ని కని వాటికి పాలిచ్చి పెంచుతుంది. క్షీరదాలలో ఎగరలేనిది గబ్బిలం మాత్రమే. ఇవి ఆహారం కోసం వీటికి వెళ్లే సమయంలో తమ పిల్లలను పొట్టకు కరుచుకొని ఎగురుతూ ఉంటాయి. మిగిలిన పక్షులు ఎగరగలినా సరే వాటి కాళ్ళతో అవి కావాలంటే నడిచే అవకాశం కూడా ఉంటుంది. కానీ గబ్బిలాల కాళ్ళు మాత్రం వాటికి ఏ విధంగా ఉపయోగపడవు. ఆఖరికి వాటి కాళ్ళ మీద అవి నిలబడలేవు. అందుకే గబ్బిలాలకి ఎగరడం మినహా మరో అవకాశం ఉండదు. కాసేపు ఎక్కడైనా ఆగాలనుకుంటే వాటి రెక్కలకి ఉన్న గోళ్లతో ఏ చెట్టు కొమ్మనో గోడ పగులనో పట్టుకుని తలకిందులుగా వేలాడతాయి. గబ్బిలానికి ఉండే రెక్కలకి మిగిలిన పక్షులకు ఉండే రెక్కలకి చాలా తేడా ఉంటుంది. ఇతర పక్షుల రెక్కల్లా గబ్బిలాలకు ఈకలు లేకుండా వేళ్ల మధ్య గొడుగు బట్టలాగా సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలే ఉంటాయి. వేళ్లలో బొటన వేలు తప్ప మిగిలిన అన్ని వేలు గొడుగు ఊచల్లాగానే ఉపయోగపడుతుంటాయి. బొటన వేలు మాత్రం పైకి పొడుచుకు వచ్చినట్టుగా ఉంటూ ఏ చెట్టు కొమ్మను పట్టుకుంటూనే ఉంటుంది. నిద్రపోయే సమయంలో సైతం ఆ పట్టు జారదు. అయితే గబ్బిలాలకు ఉండే కండరాలు ప్రత్యేక నిర్మాణం కలిగి ఉంటాయి. గబ్బిలాల వేడక పాదాల కండరాలకు ఎదురుగా పనిచేస్తుంటాయి. మోకాళ్ళు వీపులా ఉంటాయి. దీనితో పాటు అవి విశ్రాంతిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైన కండరాలు కాలి వేళ్లను పట్టుకుంటాయి. దీని కారణంగా ఇవి వేలాడుతున్నప్పుడు ఎటువంటి శక్తిని ప్రయోగించాల్సిన అవసరం కూడా ఉండదు. తలకిందులుగా వేలాడుతున్నప్పుడు కూడా అవి విశ్రాంతిగా ఉంటాయి. నిజానికి ఒక వ్యక్తి తలకిందులుగా వేలాడదీసినప్పుడే అతని తలలో రక్తం ఆగిపోతుంది. దీని కారణంగా ప్రతి ఒక్కరికి కొంత సమయం వరకు మాత్రమే తలకిందులుగా ఉంటారు. తర్వాత వారు ఇబ్బంది పడతారు. కానీ గబ్బిలాల విషయంలో అలాంటివి ఉండవు. అలాంటి సమయంలో గబ్బిలాలకు రక్తభసన సజావుగా జరుగుతుంటుంది. అమెరికా రెడ్ క్రాస్ ప్రకారం మనిషిలో 2 గ్యాలన్లు అంటే దాదాపు 7.5 లీటర్ రక్తం ఉంటుంది. ఇక నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం గబ్బిలాలు చాలా తేలిగ్గా ఉంటాయి. అందుకే వాటికి గురుత్వాకర్షణ శక్తి, రక్త ప్రసరణలో పెద్దగా సమస్యలు ఉండవంట. దీని కారణంగా గబ్బిలాలు తమను తాము తలకిందులుగా ఉండగలుగుతాయి. వాటి ప్రత్యేక పద్ధతిలో నిద్రించడం వల్ల అవి కూడా బాగా ఎగరగలుగుతాయి. గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ చనిపోయిన తర్వాత కూడా అది తలకిందులుగా అలానే ఉంటుంది.